హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జానర్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాజ్కుమార్, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ని ఎర్లీగా రికగ్నైజ్ చేసి స్టేజ్ టూ ఆర్ త్రీలోనే ఫినాస్టైడ్ మైక్రో డోసేజ్ 0.2 mg పర్ డే ఇచ్చి ఆపగలమా డాక్టర్? బికాస్ స్టేజ్ ఫోర్లో పోయిన హెయిర్ ఫినాస్టైడ్ వల్ల వచ్చినా అది ఫుల్గా అనిపించదు కాబట్టి, ప్లీజ్ రిప్లై. మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ కనుక ఎర్లీ స్టేజెస్లో రికగ్నైజ్ చేసి దానికి ఫినాస్టైడ్ వాడినట్లయితే, అంటే 0.2 mg డోస్ అనేది స్టాండర్డ్ కాదు, బట్ ఆ మనిషిని బట్టి కానీ లేకపోతే మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేసే దాన్ని బట్టి కరెక్ట్ డోసేజ్లో కనుక వాడుతూ పోతే డెఫినెట్గా ప్రివెంట్ చేసుకోవచ్చు, అండ్ ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా థిక్నెస్లో ఇంప్రూవ్మెంట్ చూపిస్తాయి. మీరు చెప్పినట్లే లేట్ స్టేజ్లో కనుక ఫినాస్టైడ్ స్టార్ట్ చేసినా కూడా ఫుల్ కవరేజ్ రాదు. సో ఎప్పటికైనా కూడా బాల్డ్నెస్ని మనం మెడికల్గా ట్రీట్ చేయాలి అనుకుంటే ఇమీడియట్గా డెర్మటాలజిస్ట్ని కలవాలి. ప్రత్యేకించి ఓ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ కోసం ఏమి వెతకొద్దండి, ఒక క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ మీకు అందుబాటులో ఉన్నారంటే ఇమీడియట్గా వెళ్ళండి, మీ హెయిర్ ట్రీట్మెంట్ అనేటువంటిది స్టార్ట్ చేయండి. మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి ఒక క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ అయితే సరిపోతుంది. ఆ మెడికేషన్స్ కనుక మీరు రెగ్యులర్గా వాడితే మళ్ళీ మీకు బట్టలు వచ్చే అవకాశాలు చాలా తగ్గిపోతాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు.